Hi friends, welcome to Fun Tech and Creations channel. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే Eclipse అనే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయడం ఎలా అనేది. దీనికి ముందుగా మీరు Google ఓపెన్ చేసి అక్కడ డౌన్లోడ్ Eclipse ఫర్ Windows 8 అని టైప్ చేస్తే గాని దాంట్లో వచ్చే మొదటి లింక్ ని క్లిక్ చేయండి. మొదటి లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరుది 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ముందుగా ఏం చేయాలంటే మీకు తెలియాలి కాబట్టి మీ డెస్క్టాప్ ఓపెన్ చేసి అందులో మై కంప్యూటర్ మీద క్లిక్ చేసి ఆల్ట్ ఎంటర్ కొట్టారంటే మీ ప్రాపర్టీస్ వస్తుంది. మీ కంప్యూటర్ ప్రాపర్టీస్ దాన్ని యూస్ చేసుకొని చూసారంటే 32 బిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నా 32 బిట్ కాబట్టి 32 బిట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే 32 బిట్ క్లిక్ చేశాను. అండ్ ఇది కాస్త ప్రాసెస్ అయ్యి ఇక్కడ కింద డౌన్లోడ్లో వచ్చేసింది. చూసారుగా కింద డౌన్లోడ్లో వచ్చేసింది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి క్యాన్సిల్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు మీ డౌన్లోడ్ అయిన ప్లేస్కి వెళ్ళి చూసారంటే అది జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇక చూసారంటే జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అయి ఉంటుంది. ఇప్పుడు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఉంటే నెక్స్ట్, ఫినిష్ ఉంటే ఫినిష్ ఇచ్చేయండి. అండ్ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఈ ప్లేస్లోనే. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసాను కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్లిప్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎక్స్ లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి కట్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు లోకల్ డిస్క్ సీలో వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. కంట్రోల్ వి లేదంటే పేస్ట్ అనేసి డైరెక్ట్గా చేయండి. నాది ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉంది కాబట్టి రీప్లేస్ అనేసి చేస్తున్నాను. మీకైతే అలాంటి ఆప్షన్ అంతా రాదు, డైరెక్ట్గా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్లిప్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే డబుల్ క్లిక్ చేయండి ఎక్లిప్స్ అనే ఫైల్ మీద. అండ్ అక్కడ వచ్చి అప్లికేషన్ అనేసి ఉంటుంది, ఇదిగో ఇలాగ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తారంటే అది ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చినప్పుడు రన్ ఎనీవే ఇచ్చేయండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి కింద టాస్క్ బార్లో నాకు చూపిస్తుంది పిన్ టు టాస్క్ బార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినారంటే కింద ఇలాగ వచ్చేస్తుంది. అండ్ ఇది ఓపెన్ అవడానికి కాస్త టైం పట్టుద్ది. అండ్ ఎలాగో ఇది డౌన్లోడ్ అవ్వడానికి ఒక 10 సెకండ్స్ అయినా పడుతుంది కాబట్టి మినిమం. ఈ ఎక్లిప్స్ అనేది ఎందుకు డౌన్లోడ్ చేస్తాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ ఎక్లిప్స్ వల్ల మనం జావా ప్రోగ్రామ్స్ని ఈజీగా చేయొచ్చు. అంటే నా ప్రీవియస్ వీడియోలో చూసారంటే మనం రన్ చే నోట్ ప్యాడ్లో టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసి అక్కడ రన్ చేసేకి చాలా పెద్ద ప్రాసెస్ కదా, కాకపోతే దీంట్లో వచ్చి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. అండ్ డైరెక్ట్గా మనం రన్ చేసేయచ్చు దీంట్లో. అందువల్ల ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి. అందువల్ల ఎక్లిప్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఎక్లిప్స్ యూస్ చేసి చేస్తాను. అండ్ మీరు అది కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసి అక్కడ జావా ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చి మీకు నచ్చిన ఒక ప్రోగ్రామ్ పేరు అంటే ఏదన్నా ఒక ఫైల్ నేమ్ లాగా ఇచ్చేయండి. నేను హాయ్ అనేసి ఇస్తాను. అండ్ ఫినిష్ ఇచ్చేయండి. అండ్ దెన్ ఇక్కడ చూసారంటే సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది, అది ఓపెనే అవ్వదు, అందులో ఏం కోడ్స్ ఉండదు. అందువల్ల రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ క్లాస్ అనే న్యూలో క్లాస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ క్లాస్ మీద క్లిక్ చేశారంటే మనం ఇక్కడ వచ్చి ఏదైనా ఒక క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వచ్చి హలో అని పెట్టాలనుకుంటున్నాను కాబట్టి హలో HELLO. అండ్ నెక్స్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనము ఈ విధంగా ఓపెన్ అయింది కదా, మనం ఏదైనా ఒక ఇది చేద్దాం. అంటే జస్ట్ సింపుల్గా system.out.println అని టైప్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ టెక్ అండ్ క్రియేషన్స్, ఇలా చెప్తాను కదా. మనకి ఏది కావాలో అది డిస్ప్లే అయ్యేటట్టుగా నేను ఇప్పుడు ఒకటి ప్రింట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇలా చేసిన తర్వాత మీరు రన్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. ముందు టైప్ చేస్తాను. అండ్ రన్ చేయాలంటే ఇప్పుడు అక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది టాస్క్ బార్ మీద, అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చి రన్ అనే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి.
అలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ అంటే మీ ఫైల్ నేమ్ క్లిక్ చేసి ఓకే ఇవ్వండి. ఇక్కడ చూసారంటే మీ అవుట్పుట్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ చూసారంటే హలో వెల్కమ్ టు ఫాంట్ టెక్ అండ్ క్రియేషన్స్ అని ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంతే ఫ్రెండ్స్, దీంట్లో రన్ చేయడం అంత సింపుల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. టాటా, బాయ్ బాయ్.